మిత్రులు శ్రీనివాసరావు గారు, వేదికను అలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, గౌరవ వరంగల్ మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మెడికల్ కళాశాల విద్యార్థి విద్యార్థినులారా, మీ అందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు. కొంతకాలంగా వైద్య విద్యారంగంలో పనిచేస్తూ ఈరోజు వరంగల్ తాను పుట్టిన గడ్డలో కూడా తన సేవలు విస్తరించే సదుద్దేశంతో ఇక్కడ మెడికల్ కళాశాల, ఒక అద్భుతమైనటువంటి క్యాన్సర్ హాస్పిటలు, అంకాలజీ డిపార్ట్మెంట్తో పాటు సమకూర్చి నాతో ప్రారంభింపజేసుకున్నందుకు ప్రతిమ వైద్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని, ఉద్యోగులను, విద్యార్థులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వారి సేవలు ఇంకా కూడా బాగా విస్తరించాలని చెప్పి కోరుకుంటూ వారికి నేను అన్ని రకాల విజయం చేకూరాలని హార్ట్ఫుల్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీనివాసరావు గారు ఒక టిపికల్ మాట చెప్పినారు ఇప్పుడు మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు సౌండ్ వస్తలేదా? పెరుగుతుందా బాబు సౌండు? పెరిగిందా? తెలంగాణకి ఏదైనా గట్టిగా ఉండాలి. శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలామంది పుట్టినరో లేకపోతే అప్పుడే పుడతారో ఇలా వాళ్ళంతా మెడికల్ విద్యార్థులు అయినారని చెప్పినారు. వారు పుట్టి పెరిగినారు కాబట్టి వారి ముందే ఉద్యమం నడిచింది, వారికి అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం ఎవరి దగ్గర లేదు, నాలెడ్జ్ బ్యాంక్స్ కూడా లేవు. ఎవరు పరిశోధిస్తే, ఎక్స్ప్లోర్ చేస్తే అందరు కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించేటువంటి సందర్భంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల యొక్క అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాదు, నేను చెప్తే మీరందరూ చాలామంది నమ్మలేరు, ఒక్క రంగం కాదు అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ వన్గా ఉంది. అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. సరే, రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ను, ఇక్కడ ఉన్న మంత్రులను తిట్టిపోతారు, ఇవాళ తిట్టిపోతారు, ఎల్లుండి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, అవి కూడా మీరు పేపర్లలో చూస్తున్నారు.